తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవరణలో పచ్చని మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పుట్టినదిన మరి ఈ సందర్భంగా ముక్కోటి ఉత్సవపూర్వ సందర్భం ఏదైతే రాజ్యసభ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు పాలు ఇచ్చారో కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ముక్కోటి వృక్షార్పణ చేయాలని చెప్పి దీనిలో భాగంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా మన ముదల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ చెట్టు పెట్టే కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ప్రతి పౌరుని బాధ్యత, ప్రతి మనిషి కూడా ఒక రెండు చెట్లు పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది. చెట్లు లేక వర్షాలు తక్కువైంది, తర్వాత ఆక్సిజన్ కూడా తక్కువైపోయింది. మనం ఇంతకుముందు చూసాం కరోనా సమయంలో ఆక్సిజన్ లేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెట్టినా కానీ లాభం లేకుండా కొంత మృదు శ్వాసాలు చనిపోవడం జరిగింది. మరి చెట్లు పెట్టడం ఒక పేషన్ అని కాదు, ముఖ్యంగా ఈ చెట్లు పెడితే రాబోయే జనరేషన్కు మరి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు సహజవాదు మనిషికి సహజవాదు నీరు తిండి ఎట్లా అవసరమో మనిషికి మరి ఈ సహజ వాయువు కూడా చాలా అవసరం. మరి లేక మనమందరం కూడా పాటుపడ్డాం. మరి కేవలం 23% ఉండే కానీ 34% కావాల్సింది. చైనాలో 34% ఉంది. మనకి ఇప్పుడు గత 6 ఏళ్ళ నుంచి చెట్లు పెట్టడం వలన 4% పెరిగింది, అంటే 37% అయింది. మరి ఇంకా ఇంకో 5% కావాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ రోజే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి చెట్టు పెట్టి ప్రతి గ్రామంలో కూడా పెట్టి ప్రతి ఇంటి ముందర పెట్టి మనం సహజవాగా పిలుచుకోవడానికి అవకాశం లభిస్తుంది. మరి చెట్టు పెట్టడం కాదు, దాన్ని ప్రతిరోజు కూడా నీరు పోసి బతికిస్తే బాగుంటుంది అని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి మా ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మరి కేటీఆర్ గారు నిండు నిరోళ్ళు జీవించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై అభివృద్ధికి వారంతా తోడ్పాటు చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుతూ సెలవు తీసుకుంటాం. జై.